సీతారామారావు గారు, సీతారామారావు గారు. ఎవరది? అలా పిలవకండి, ఆయన కోపం వస్తుంది. ఆయన పేరులోంచి సీతను ఎప్పుడో తీసేశారు. ప్రస్తుతం ఉత్తి రామారావు గారే. ఏం కావాలి? ఆయన ఒకసారి కలవాలండి. మీరు కొత్త బాధ్యతలా? అవునండి, సంఘంలో చేరదామని వచ్చాం. అది అందుకే మీకు బాస్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఆయనకి 9 లక్కీ నంబర్. ఏ పని చేసినా 9 గంటకే చేస్తారు. మండల ఆఫీసులో సింహాచలం 9 కొట్టగానే ఆయన ఉపదేశ మందిరం తరపులు తెలుస్తారు. ఏమయ్యా సింహాచలం మీ ఎద్దు నాకు ఎదిగిపోనావో? సోంపేరి నాక గంటలు కొట్టి నెలకి 50 రూపాయలు తేవడము తప్ప ఇంకో పని ఏమీ చెయ్యలేమయ్యా సింహాచలం. ఏమయ్యా బయట పని దొరకపోతే ఇంటో వంటైనా చెయ్యవేమయ్యా? ఏమయ్యా అబ్బాయ్యా, గిన్నెలంత తింటావో మాంసం అంత తొంగుంటావో? ఆ సిద్ధి దీనికయ్యా నీకే. సీని కట్టుకుని వంట చేయవయ్యా. ఏమయ్యా పౌసం లేని ముడివియ్యా, మూతికి మీసం లేదు, మనిషికి రోసం లేదు. ఏమి జన్మమయ్యా నీది? నా కర్మకాలి నిన్ను మనవాడేనయ్యా. నీకి బదులు ఏ అడుక్కునే వండి చేసుకున్న సుఖంగా బతికేదని కదయ్యా. నాను ఎద్దునయ్యా నీకి, నాను వంట చెయ్యాలే, పెంచముఖము దానా? బామూర్తియా నాను సీర కట్టుకోవాలయ్యా. దిక్కుమాలిన బెల్లమా నాను పౌరుషం లేను నీయా. నమస్కారం, రండి కూర్చోండి. సోదరులారా, మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిణి. ఈ జీవితాన్ని ఇలాగే వెళ్ళమర్చాలని నా కోరిక. నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంథాలోనే పెంచుకుంటున్నాను. మా ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళమే. మా సెక్రటరీ కైలాసం మగవాడు, మా పని మనిషి సన్యాసి మగవాడు, ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళవే. ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడల్ని తాకటానికి కూడా వీల్లేదు. అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం. స్త్రీ క్షణంలో ఏడుస్తుంది, క్షణంలో నవ్వుతుంది. ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది, నవ్వి మగాడిని ఏడిపిస్తుంది. మగాడి మనసుతో చెడుగుడు ఆడుతుంది, వాడి గుండెతో గోళీలాడుతుంది. ఎంతెందుకు? ఆడది ముళ్ళు, మగాడు అరిటాకు. అరిటాకు వచ్చి ముళ్ళుమే పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకుమే పడ్డా, చిరిగేది ఆకే, చెడేది మగాడి. పెళ్ళిలో ఆడది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది అంతే. ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మొగుణ్ణి అధః పాతాళానికి అణగదొక్కేస్తుంది. ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చే. పురాణ ఇతిహాసాలను తీసుకుందాం. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుణ్ణి కాలితో తన్నింది సత్యభామ. తప్పనిసరైన పరిస్థితుల్లో తను పప్పు రుబ్బుతున్నా తమ జాతిని పొగుడుతూ పాడేలా చేసింది ఈ స్త్రీ జాతి. ఇవాళకి ఉపదేశాలు చాలు, ఇక వెళ్ళి రండి.